ఈ రోజు ఇక్కడ గెలిచిన 54 మంది కార్పొరేటర్లు ఒక హిస్టరీ. రేపు ఎప్పుడు వస్తుందో తెలియదు, ముందైతే ఇప్పుడు జరగలేదు. 54 ఈరోజు మేము గెలుచుకోవటం అనేది ఒక చరిత్రని సృష్టించారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఆ నెల్లూరు నగర ప్రజలకి ఎంత చేసుకున్నా మేము రుణం తీర్చుకోలేం. తప్పకుండా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక మరింత బాధ్యత మా మీద పెట్టారు, ఆ బాధ్యతని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓటు వచ్చి వర్షం వస్తున్నా కూడా, ఆ రోజు మార్నింగ్ 6-7 గంటలకు వర్షం ఉన్నా కూడా ప్రజలు బారులు తీసుకొచ్చి ఓటు వేశారు. చాలామంది దగ్గర ఓటు పోల్ చేయించుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మా మీద ఒక గౌరవమైన బాధ్యత పెట్టారో, ఆ ప్రజల మీద ఉన్న నమ్మకంతో ఆయన మా మీద పెట్టిన బాధ్యతను నిలుపుకున్నామని నమ్ముతా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఈ జిల్లా కంచుకోటగా ఉంటుందో, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అని చెప్పి మేము మళ్ళీ తెలియజేస్తాం. కాబట్టి ఎన్ని అబద్ధపు మాటలు, ఎన్ని నీచపు మాటలు, ఇష్టానుసారంగా మమ్మల్ని విమర్శలు చేశారు. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, 54 సీట్ల కైవసం చేసుకోబోతా ఉన్నాం నెల్లూరు నగర కార్పొరేషన్ అని చెప్పాం. 54 మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పాం, గెలిచాం. ఈరోజు 8 యునానిమస్ అయినాయి. ఎస్, కొంతమంది అభ్యర్థులు వాళ్ళు పోటీ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రావచ్చు, అడగటంలో తప్పు లేదు కదా, రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. వచ్చారు, మా పార్టీ మీద అభిమానంతో విత్డ్రాల్ చేసుకున్నారు. వాళ్ళు ఏమో వాళ్ళ రకరకాలు, మీరేమి మాయమాటలు చెప్పి పోటీ చేయించారో, ఆ మాయమాటలు నమ్మి వాళ్ళు ఏమైనా పోటీ చేసిన తర్వాత మీ మాయమాటలు, మీ అబద్ధపు మాటలు వల్ల లేకపోతే ఒక ఏబిఎన్ ఛానల్లో మాకు పడని ఛానలు, వాళ్ళకి అనుకూలమైన ఛానలు, వాళ్ళకి తేని మాటలు రాసే ఛానలే ఒక పెద్ద వార్త రాసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, అగ్ర నాయకత్వం అంతా కూడా నెల్లూరు నగరంలో హోల్సేల్గా అభ్యర్థుల దగ్గర అమ్ముడిపోయారని వాళ్ళేమని అనుకున్నారేమో, అభ్యర్థులకు పోటీ చేసిన అభ్యర్థులు వరే, మా నాయకులే ఎత్తిపోయిన తర్వాత మేము పోటీ చేసి సుఖం ఏముంది ఎందుకని చెప్పి ఏమన్నా విత్డ్రా చేసుకున్నారు, ఎవరికి తెలుసండి? రకరకాల అభియోగాలు మీ మీద, మీ ఛానల్ని రాసినాయి. చంద్రబాబు నాయుడుకి చెప్పేది మీది మీరు గడుక్కుంటే బాగుంటుంది, మీ పార్టీని గడుక్కుంటే మమ్మల్ని గడిగేదానికన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ. కాబట్టి అందరికీ కూడా మా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 54 మంది అభ్యర్థులకి కూడా మాకు ఏదైతే ఒక నమ్మకంతో నేను కానీ శ్రీధరణి కానీ వాళ్ళని నిలబెట్టామో, ఎన్నికల్లో కష్టపడ్డారు, తిరిగారు, ప్రజలు ఆశీర్వదించారు, మంచి ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే కాకుండా చాలామంది నెల్లూరు నగరానికి సంబంధించి కావచ్చు, రూరల్కి కావచ్చు, మా ఇద్దరికి చేదోడు వాదోడుగా మాకు ఉండి అన్ని ప్రాంతాలు మేము పర్యవేక్షించలేము. కాబట్టి కొంతమంది కొత్త అభ్యర్థులు ఉన్నారు, ఒక వాలంటీర్ని పెట్టాం, కొత్త ఇంకో దగ్గర కొత్త అభ్యర్థులను పెట్టాం. సో అట్లాంటి దగ్గరలో నెల్లూరు నగర కార్పొరేషన్లో మాకు చేదోడు వాదోడుగా సహకరించి రూరల్ శాసనసభలకి గిరిధర్ రెడ్డి గారు కావచ్చు, నాకు నూడా చైర్మన్ ముక్కల్ ద్వారకన్న గారు కావచ్చు, రూప్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఫిషరీస్ చైర్మన్ అనిల్ గారు కావచ్చు, అలాగే నాకు రూరల్ రెండింటికి మన రంగారెడ్డి అన్న గారు కావచ్చు, ఇలా పెద్దలందరూ కూడా ఎక్కడెక్కడికి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందరూ కలిసికట్టుగా, ఇంకా నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు గారు కూడా కావచ్చు, అందరూ కూడా కలిసి కట్టుకొని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా మాకు జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న బాలినేని సీనన్న గారికి, శ్రీనివాసన్న గారికి, అలాగే పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము ఏదైతే మా మీద నమ్మి 28 డివిజన్లు మా అభ్యర్థులు వీళ్ళన్నా అన్నాం, రూరల్ శాసనసభల దగ్గర నుంచి 26 అభ్యర్థులు వీళ్ళు అని చెప్పి మేము లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా 100కి 100% వీళ్ళని గెలిపించుకోరావాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బందికి లేకుండా మా మీద నమ్మకంతో మేము ఇచ్చిన ఏదైతే అభ్యర్థులు మేము ప్రతిపాదించామో వాళ్ళందరికీ కూడా 54 మంది అభ్యర్థులకు కూడా అవకాశాలు కల్పించి ఈరోజు మా నమ్మ వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం. మా నమ్మకాన్ని మా అభ్యర్థులు ప్రజల్లో తిరిగి ఆ 54 మంది ప్రజల ఆశిస్తో గెలవటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా జిల్లా ఇన్ఛార్జు వాళ్ళకి, అలాగే
ఎంపి గారైనా మా ఎంపి గారైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కడా కూడా, ఎందుకంటే గతంలో చూస్తే అనేక లోకలోకలు ఉంటాయి, మాకు రెండు సైట్లు కావాలను, మాకు నాలుగు కావాలని, మాకు ఆరు కావాలని అలా ఏదేదో రకరకాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని గారు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని గారు రాజ్యసభ సభ్యులు కానీ ఇద్దరు కూడా పెద్ద వాళ్ళు, వాళ్ళిద్దరు శాసనసభ్యులుగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి తెలుసు ఎవరు ప్రజల్లో గెలవగలుగుతారు, ఎవరు ప్రజలతో తిరుగుతున్నారు. కాబట్టి సీట్ల విషయంలో కావచ్చు వాళ్ళు ఏదైతే ప్రతిపాదిస్తారో వాళ్ళకే అవకాశాలు ఏంటని చెప్పి వాళ్ళిద్దరు కూడా పెద్ద మనసుతో మాకు సహకరించారు, వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కూడా, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరోసారి నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా పేరు పేరును కూడా వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, ఖచ్చితంగా మీకు ఇంకా కూడా మరింత అందుబాటులో ఉండే కార్యక్రమాలు మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు నగరం రూరల్ నుంచి, మా అందరి 54 కార్పొరేటర్ల పక్షాన నుంచి 54 సీట్లు కైవసం చేసుకొని జగన్ అన్నకి ఇది నెల్లూరు జిల్లా, ఎప్పుడూ చెప్తుంటాం కడప కాదు మా జిల్లానే నెల్లూరు జిల్లానే అడ్డా అని ఏదైతే చెప్తామో అది మరోసారి 54 కైవసం చేసుకుని జగన్ అన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు నగర కార్పొరేషన్ మీ వెంట ఉంటాము నడుస్తాము అని చెప్పి తీర్పిచ్చినందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరూ కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని కవర్ చేశారు, మమ్మల్ని కవర్ చేశారు, అందరికీ కూడా ధన్యవాదాలు సహకరించినందుకు. సరే, ఇది మాట చెప్తే రకరకాలు మాట్లాడతారు, అయినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికెక్కడికి గొడవలు జరగకుండా, ఏ ఒక చిన్న అసాంఘిక కార్యక్రమ అసాంఘిక ఘటన జరగకుండా ఒక ప్రశాంతమైన 54 డివిజన్స్లో ఎక్కడ ఎన్నికలప్పుడు కానీ కౌంటింగ్ అప్పుడు కానీ ఎక్కడ ఒక పెద్ద సంఘటన చిన్న సంఘటన కూడా జరగకుండా నిత్యం ఏదైతే వాళ్ళు శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఎలక్షన్ని సజీవుగా సాగించేదానికి సహకరించిన ఎస్పీ గారి దగ్గర నుంచి, డిఎస్పీ గారి దగ్గర నుంచి, అన్ని డివిజన్లో సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ దగ్గర నుంచి, ఎన్నికలప్పుడు పోలింగ్ ఇన్ఛార్జెస్గా చేసిన పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో యంత్రాంగం అంతా, అధికార యంత్రాంగం అంతా మాకు పనిచేసిందని, నిజంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారు ఆర్ఓల గారు నిజంగా కూడా మాకు నిజంగా మేము అధికార దుర్వినియోగం పాలు పడి ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 30 సీట్లు యునానిమస్ చేసే సత్తా రూరల్ శాసనసభ్యులకి నాకు ఉందని చెప్పి తెలియజేస్తాను. కానీ మేము ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళ బాధ్యతని వాళ్ళు చేయమని, వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ మా పరిధులు మేము పెట్టుకొని ఎన్నికలు చేశాం తప్ప ఎక్కడా కూడా వాళ్ళ పరిధిలోకి మేము దూరింది లేదని చెప్పి వాళ్ళకి కూడా, అలాగే ఆర్ఓలకి సిబ్బందికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్నికల్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఇదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మా 54 కార్పొరేటర్ గెలిచేదానికి కృషి చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా కేవలం జగన్ అన్న మీద అభిమానం, ఇక్కడ మేము శాసనసభ్యులుగా మాతో ప్రయాణం చేస్తూ 10-12 సంవత్సరాల నుంచి మాతో అన్ని కోసం రెక్కల కష్టం పెడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త, ఇది మా ఎన్నిక, మేము ఎవరిని అభ్యర్థిని పెట్టామనేది పక్కన పెడితే ఈ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిలను బలపరిచాడు, శ్రీధరన్న బలపరిచాడు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కార్పొరేటర్గా ఈరోజు వచ్చారని చెప్పి భుజాలు మోసి వాళ్ళని గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా బలం నెల్లూరు నగర రూరల్ శాసనసభ్యులుగా మా బలం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా కార్యకర్తలు మా నాయకత్వం అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరోసారి వాళ్ళు నిరూపించారు మేము కష్టపడి ప్రజల్లో తిరిగి ఓట్లు వేస్తే 54 ఏ విధంగా కైవసం చేసుకోగలుగుతామనేది వాళ్ళ అందరి రెక్కల కష్టంతో ఈరోజు ఇక్కడున్న 54 మంది కార్పొరేటర్లు గెలిచామంటే కార్పొరేటర్ల అభ్యర్థుల కన్నా కూడా ఆ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా
మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగనన్నా.